హాయ్ అండి అందరికీ నమస్కారం। మనం ఈ రోజు ఈ వీడియోలో శ్రీకృష్ణ జన్మాష్టమి 18 లేక 19 అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు। సో దీనికోసమే ఈ వీడియో అన్నమాట। సో శ్రీకృష్ణుడు అర్ధరాత్రి అష్టమి తిదిన రోహిణి నక్షత్రంన జన్మించారు। ఈ విషయం అందరికీ తెలిసిందే। ఇప్పుడు మనం ఈ వీడియోలో అష్టమి గడియలు అనేవి గురువారం నుంచి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, అలానే శుక్రవారం ఎప్పటి వరకు ఉన్నాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। అలానే శ్రీకృష్ణుడికి పూజా సమయం ఎప్పుడు చేసుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం। దీనికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి। సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం। ఇప్పుడు అష్టమి గడియలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు ఉన్నాయో చూద్దాం। 18వ తారీఖు రాత్రి అంటే గురువారం రోజు 12:19 స్టార్ట్ అయ్యి మరుసటి రోజు శుక్రవారం అంటే 19వ తారీఖు రాత్రి 1:06 వరకు అష్టమి గడియలు అయితే ఉన్నాయండి మనకి। సో శ్రీకృష్ణాష్టమి మనకి శుక్రవారం అని చెప్పుకోవచ్చు। మనకి శ్రావణ మాసంలో వచ్చే 4వ శుక్రవారం రోజే శ్రీకృష్ణాష్టమి ఫెస్టివల్ కూడా। సో శ్రీకృష్ణాష్టమి పూజ అనేది ఇప్పుడు ఏ టైమింగ్స్లో చేయాలో చూద్దాం। శ్రీకృష్ణాష్టమి పూజ అనేది ఎక్కువగా మనం నైట్ టైమింగ్స్లో చేస్తారు, లేకపోతే మధ్యాహ్నం టైమింగ్స్లో శ్రీకృష్ణాష్టమి పూజ అనేది చేస్తారు। మనం మార్నింగ్ టైమింగ్లో లక్ష్మీదేవికి పూజ చేసుకొని ఆఫ్టర్నూన్ శ్రీకృష్ణుడికి పూజ చేసుకుంటే సరిపోతుందండి। సో ఇదండి ఈ వీడియో। అయితే మీకు ఇంకో విషయం చెప్పాలి। ఈరోజు చాలామంది కూడా చిన్నపిల్లలకి, అమ్మాయిలకైతే గోపిక వేషం వేస్తారు, అబ్బాయిలకైతే శ్రీకృష్ణుడి వేషం ఇట్లా గెటప్స్ వేసి అందంగా అలంకరించుకుంటారు తమ పిల్లల్ని। అలానే ఈరోజు చాలామంది కూడా శ్రీకృష్ణుడి పాదాలు అనేవి వేస్తూ ఉంటారనమాట। సో శ్రీకృష్ణుడి పాదాల యొక్క మోడల్ డిజైన్స్ అనేవి ఎలా ఎలా వేసుకోవచ్చు అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను। వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి। సో ఇది ఫైనల్ వీడియో। ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే।